నేను నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గాంధీ గారికి సంబంధించిన గతంలో ఒక అంశం ప్రస్తావించాను. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి మీటింగ్లో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ఇక తీసేయమని చెప్పారు. ఎందుకని? కాంగ్రెస్ అనేది ఎందుకు పెట్టారు? స్వతంత్రం కోసం. పెట్టింది బ్రిటిష్ వాడే. ఆనాడు బ్రిటిష్ వాడు పెట్టడం కూడా 1885లో పెట్టినటువంటిది కూడా ఏవో హ్యూమ్ అనేటటువంటి బ్రిటిష్ వాడు భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ తరపున ఆ సంస్థను పెట్టించాడు. 1885లో పెట్టారు. 1947లో స్వతంత్రం వచ్చింది. వాస్తవంగా స్వతంత్రం ఆలస్యమైంది దానివల్లనే అంటారు. ఎందుకంటే 1857లో ఏదైతే సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైనటువంటి ఉద్యమం పెరిగి ఫ్లేరప్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డౌన్ ప్లే చేయడం కోసం ఈ స్వతంత్ర పోరాట కాంక్షతో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పుట్టించినట్టుగా చూపించి దానివల్ల ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఎంత ఆలస్యం చేసినా ప్రజల్లో ఆ స్వతంత్ర ఆకాంక్షని మార్చలేకపోయారు. అందుకనే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో స్వతంత్ర ఆకాంక్షతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చేసింది కాబట్టి ఇక తీసేయాలని చెప్పి ప్రకటించారు మహాత్మా గాంధీ. బట్ ఆయన మాటను పెడచెవిని పెట్టి, ఎందుకంటే దానికి ఒక దాని పేరేంటి, పవిత్రత ఉండాలి. ఆ పేరుకి స్వతంత్రాన్ని సాధించిన పవిత్రత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దాన్ని అట్టుంచమంటే ఆ తర్వాత ఆ స్వతంత్రాన్ని భ్రష్టు పట్టించేటటువంటి పేరుతో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ పేరుని వీళ్ళు పరువుదీస్తున్నారు అనుకోండి. దాన్నే నరేంద్ర మోడీ ప్రస్తావిస్తూ గాంధీ గారు అన్నటువంటి ఆశయాలను నిజం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తీసేయాలన్నది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఆడుతున్న విభజన నాటకాలతో, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాటకాలతో అన్న విషయాన్ని గుర్తు చేశారు.